హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని సవరణలతో కూడినటువంటి రూల్స్ని అయితే రిలీజ్ చేసిందండి. సో దీనికి సంబంధించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అమ్మఒడి పథకానికి సంబంధించి వచ్చేటువంటి డబ్బుల్ని మిస్ అవ్వకుండా మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఫుల్గా అయితే చూడండి. కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని అనేది తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా సరే నేను పెట్టిన వెంటనే డైరెక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నేరుగా అర్హత కలిగినటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలు అయితే జమ చేస్తుందండి. అయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి మనకు 2022 సంవత్సరంలో పడాలి అనుకున్నట్లయితే మనకు కొన్ని రూల్స్ని అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు చేంజ్ చేసింది. అయితే ఆ యొక్క రూల్స్కి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మనకు 1 బై 1గా అయితే నేను చెప్తానండి. సో మనకు మొట్టమొదటగా ఈ యొక్క అమ్మఒడి పథకంలో తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రూల్ వచ్చేసి, ఎవరైతే అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు మాకొద్దు అని అనుకుంటారో వాళ్ళందరికి కూడా ల్యాప్టాప్స్ అనేది పంపిణీ చేయడం. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే 3 ఏళ్ల వారంటీతో ల్యాప్టాప్లు జగనన్న అమ్మఒడి జగనన్న వసతి దీవెనల కింద విద్యార్థులకు నగదు బదులుకు ల్యాప్టాప్లను పంపిణీ చేయనున్నారు. డ్యువల్ ప్రాసెసర్, మనకు 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్ 10, ఓపెన్ ఆఫీస్ సదుపాయాలున్న లెనోవో, డెల్, ఏసర్, హెచ్పి ల్యాప్టాప్లను 3 ఏళ్ల వారంటీతో పంపిణీ చేస్తారు. మరమ్మతులు అవసరమైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేస్తే రిపేర్ చేసి తిరిగి ఇస్తారు. సో ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అలాగే జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించినటువంటి అర్హులకు కూడా, అంటే డిగ్రీ స్టూడెంట్స్కి కూడా అయితే ఈ యొక్క ల్యాప్టాప్స్ అయితే పంపిణీ చేస్తారండి. సో మెయిన్గా అమ్మఒడి పథకానికి సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అమ్మఒడి పథకానికి సంబంధించి 9వ తరగతి, 10వ తరగతి, 11, 12 వీళ్ళు గనక మాకు డబ్బులు వద్దు ల్యాప్టాప్ కావాలి అనుకున్నట్లయితే మీకు 3 ఏళ్ల వారంటీతో అయితే ల్యాప్టాప్ను అయితే అందివ్వడం జరుగుతుంది. ఆ యొక్క ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. సో మీకు 4 రకాల కంపెనీల ల్యాప్టాప్స్ అయితే ఇస్తారన్నమాట. సో లెనోవో ఇస్తారు, అలాగే డెల్లో, ఎస్ఆర్, హెచ్పి. సో ఈ యొక్క 4 కంపెనీలు కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాన్ఫిగరేషన్ అయితే ఇదన్నమాట. సో మొదటిది వచ్చేసి మనకు చేంజెస్ ఇది. సో తర్వాత వచ్చేసి మనకు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అమ్మఒడి పథకం అయితే వర్తిస్తుందండి. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి కూడా అయితే వర్తిస్తుంది. ఎలాంటి ప్రైవేట్ స్కూల్స్కి వర్తిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి స్కూల్ అని చెప్పేసి ఆ యొక్క బోర్డుల పైన మెన్షన్ చేస్తుంటారు కదా కొన్ని స్కూల్స్కి. సో ఆ స్కూల్స్కి అయితే అమ్మఒడి అనేది వర్తిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తింపు పొందనటువంటి కొన్ని స్కూల్స్ ఉంటాయన్నమాట. సో దాదాపు 250 వరకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫైండ్అవుట్ అయితే చేసింది. సో ఇట్లాంటి స్కూల్స్ ఎన్నున్నా సరే ఆ స్కూల్స్లో కనుక చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా అమ్మఒడి పథకం అయితే రాదండి. సో కాబట్టి మీరు చదువుతున్నటువంటి స్కూలు, అలాగే మీరు జాయిన్ అవుతున్నటువంటి స్కూలు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందిందో లేదో ఒకసారి మీరు క్రాస్ అనేది చెక్ చేసుకోండి. అలాగే మీరు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటిది పక్కాగా వస్తుంది. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందిందైతే డబ్బులు అయితే వస్తుందన్నమాట. సో కాబట్టి ఇదైతే మీరు క్లారిటీగా చెక్ చేసుకొని మరి మీరైతే స్కూల్స్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకు లాస్ట్ టైం చూసుకుంటే 75% వరకు అటెండెన్స్ అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మేము చూస్తామని చెప్పి చెప్పారండి. కానీ లాస్ట్ టైం అయితే మనకు అటెండెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క పథకాన్ని అయితే మనకు ఇవ్వలేదు. ఎందుకంటే కరోనా పరిస్థితుల వల్ల మనకు స్కూల్స్ అయితే అసలు ఓపెన్ కాలేదు. కాబట్టి స్టూడెంట్స్కి అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సో అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ టైం అయితే వేసింది. సో ఈసారి కూడా మనకు స్కూల్స్ అయితే ప్రజెంట్ మనకు ఇంకా ఓపెన్ కాలేదు.
మొత్తం మీద మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ యొక్క అటెండెన్స్ కనుక మనకు మినహాయింపు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇంకా స్కూల్స్ అనేది ఓపెన్ కాలేదు. ఒకవేళ స్కూల్స్ అనేది కనుక ఓపెన్ చేస్తే అటెండెన్స్ అయితే మనకు ఖచ్చితంగా బేస్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. సో వెయిట్ చేద్దాం, స్కూల్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకు ఏ అప్డేట్ వస్తుందో సో దాన్ని బట్టి అయితే నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను. సో తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి డిసెంబర్ నెలలో అయితే మనకు ఈ యొక్క వెరిఫికేషన్స్ ఈ యొక్క కరెక్షన్స్ అన్నీ కూడా అయితే మనకు జరగడం జరుగుతుందండి. ఎందుకంటే మనకు జనవరి నెలలో ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది కాబట్టి మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవడం కావచ్చు, అలాగే కరెక్షన్ కావచ్చు, అలాగే మనం రెన్యువల్ కావచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు డిసెంబర్లో అయితే స్టార్ట్ చేస్తారండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇక్కడ మనకు స్టార్ట్ చేసిన తర్వాత జనవరిలో అయితే అర్హులు లిస్ట్ అనేది మనకు ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసి అలాగే డబ్బులను కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మనకు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఈ డిసెంబర్ నెలలో మనం అప్లై చేసుకునేటప్పుడు ఎవరైతే తల్లి ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, తల్లికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, అలాగే రేషన్ కార్డు జెరాక్స్, సో ఈ యొక్క నాలుగు డాక్యుమెంట్స్ అనేటివి మీరు స్కూల్లో ఇచ్చి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్కూల్లో ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత మీకు జనవరి నెలలో అయితే డబ్బులు అయితే పడుతుందండి. అలాగే లాస్ట్ టైం ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరికి కూడా ఈసారి డబ్బులు పడే అవకాశం అయితే ఉందనేసి కొంతమంది అయితే అంటున్నారండి. సో ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం కాదు, కానీ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని పథకాలు అయితే అమలు చేశారో వాటన్నిటికి కూడా మళ్ళీ అవకాశాలు అయితే కల్పిస్తూ వస్తున్నారు. ఎగ్జాంపుల్గా మనకు రీసెంట్లీ వైఎస్ఆర్ వాహనమిత్ర కావచ్చు, అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం కావచ్చు. సో ఈ పథకాలన్నీ కూడా ఒకసారి డబ్బులు అనేది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వేసిన తర్వాత ఇంకా ఎవరైనా అర్హులు కనుక మిగిలిపోయి ఉంటే మళ్ళీ మీరు అప్లై చేసుకోండి, మేమైతే డబ్బులు ఇస్తామనేసి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు లాస్ట్ టైం ఎవరైతే అమ్మఒడి స్కీమ్కి అర్హత ఉండి కూడా డబ్బులు అనేది పడకుండా ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చి కూడా పడకుండా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డబ్బులు కనుక వేసినట్లయితే మనకు లాస్ట్ టైం 15,000 రూపాయలు, 2022 ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 14,000 రూపాయలు మొత్తం కలిపి 29,000 రూపాయల వరకు అర్హత కలిగినటువంటి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలో పడేటువంటి అవకాశం అయితే ఉందండి. సో ఒకవేళ లాస్ట్ టైం డబ్బులు కనుక మీకు ఇవ్వకపోతే కేవలం మీకు ఈ 2022 సంవత్సరానికి సంబంధించి 14,000 రూపాయలు మాత్రమే పడ్డం అయితే జరుగుతుంది. 1,000 రూపాయలు వచ్చేసి టాయిలెట్స్ నిధి కిందకైతే వాళ్ళు మన యొక్క స్కూల్కి అయితే నాడు నేడు ప్రోగ్రామ్స్కి అయితే వెళ్ళిపోతుందన్నమాట. సో 14,000 రూపాయలు మీకు వస్తాయి. సో లాస్ట్ టైం పడిన డబ్బులు మరి మేమేం చేయాలి బ్రదర్ అంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వేసిందంటే అది మన అదృష్టంగా భావించుకోవచ్చు. ఒకవేళ వేయకపోతే ఆ డబ్బుల మీద మనం ఆశ అనేది వదులుకోవాల్సిందే. సో ఇంకా వేయదన్నమాట. సో ఫర్దర్గా అమ్మఒడి పథకానికి సంబంధించి ఏదైనా అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేనైతే మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇవ్వండి, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి 2022 సంవత్సరానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.